వెల్కమ్ టు జిఆర్ మీడియా సినిమాస్. సినిమా ఇండస్ట్రీలో నట వారసత్వం గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మన టాలీవుడ్లో చాలామంది నట వారసులు ఉన్నారు. అయితే అందులో అందరూ దాదాపు సక్సెస్ బాటలో పయనిస్తున్నారా అంటే లేదు అనే చెప్పాలి. నట వారసత్వంతో ఒకటి రెండు సినిమాల్లో తనని తాను ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ని సొంతం చేసుకొని ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఆ బాటలోనే నడవాలి అనుకున్నాడు అఖిల్ అక్కినేని. కానీ తను ఆశించింది ఒకటైతే జరుగుతుంది మరోటి అన్నట్టుగా ఉంది టాలీవుడ్లో. మొదటి సినిమాతోటే మంచి కమర్షియల్ హిట్ కొట్టాలి అని ప్లాన్ చేసుకున్నాడు అఖిల్. కానీ అలా జరగలేదు. తరువాత వచ్చిన రెండో సినిమాతో అయినా మళ్ళీ హిట్ కొట్టాలి అనుకున్నాడు. అది కూడా నెరవేరలేదు. అలా అనుకుని వరుసగా మూడు సినిమాలు చేసి మంచి హిట్ కొట్టాలి అనుకున్నాడు. కానీ ప్రతిసారి నిరాశే ఎదురైంది. అయితే తన నాలుగవ సినిమా బొమ్మరిల్లు భాస్కర్తో చేస్తున్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పేరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఈ సినిమాలో హాట్ బ్యూటీ పూజా హెగ్డేతో అఖిల్ రొమాన్స్ చేస్తున్నాడు. జీఏ2 పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా నుండి మనసా మనసా అంటూ సాగే లిరికల్ సాంగ్ని విడుదల చేశారు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీత దర్శకుడు. మనసా మనసా పాటకు సాహిత్యం అందించిన వారు సురేంద్ర కృష్ణ. పాడిన వారు సూపర్ ఫామ్లో ఉన్న సిద్ శ్రీరామ్. మనసా మనసా మనసారా బతిమాల అంటూ సింపుల్ పదాలతో ఆకట్టుకునే సాహిత్యాన్ని అందించారు సురేంద్ర కృష్ణ. హీరో తన ప్రేయసికి సంబంధించిన ఆలోచనలతో సతమతమవుతూ అదో రకమైన తీయని హాయితో పాడుకునే పాట ఇది. ఈ మధ్య సిద్ శ్రీరామ్ పాడిన పాటలన్నీ ఒక్కసారి వినగానే చాలా బాగా ఆకట్టుకున్నాయి శ్రోతలను. అయితే ఈ సినిమాలో మాత్రం ఆ స్థాయిలో అద్భుతం అని చెప్పలేము ఇప్పుడు రిలీజ్ చేసిన పాటని. కానీ వినగా వినగా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ పాట. ఇక ఈ పాటలో భాగంగా చూపించిన అఖిల్ పూజా ఫోటోలు విజువల్స్ అందంగా ఉన్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా ఆడియో ఆల్బమ్కు ఇది స్మూత్ స్టార్ట్ అనే చెప్పాలి. అఖిల్ అక్కినేని నటించిన తొలి మూడు సినిమాలు నిరాశపరచడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ సినిమాపైనే ఉంది. మరి ఈ సినిమాతోనైనా అక్కినేని వారసుడికి విజయం లభిస్తోందా లేదా అన్నది చూడాలి. ఇక ఇప్పుడిప్పుడే ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి కాబట్టి ఇక సినిమా రిలీజ్ అయ్యే వరకు అక్కినేని వారసుడి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మరి ఈసారైనా తను ఒక మంచి కమర్షియల్ హిట్ని అందుకోవాలని మనము కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్.